బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు వచ్చే ఏడాది పార్టీ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని చెప్పారు పార్టీ పటిష్ట నిర్మాణం కోసం ఎన్నో ప్రణాళికలపై చర్చించామని పార్టీ కమిటీలు అనుబంధ కమిటీలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు పార్టీ సమాచారం కోసం త్వరలో వెబ్సైట్ యాప్ అందుబాటులోకి తెస్తామన్నారు రైట్ త్వరలో కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు కార్యాచరణ చేస్తున్నట్లుగా ఎక్స్ వేదికగా కేటీఆర్ బయట పెట్టారు అలాగే వచ్చే ఏడాది పార్టీ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారంటూ కూడా కేటీఆర్ తెలిపారు పార్టీ పటిష్ట నిర్మాణం కోసం ఎన్నో ప్రణాళికలకు సంబంధించి చర్చించామని పార్టీ కమిటీలు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అన్నారు పార్టీ సమాచారం కోసం త్వరలో కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా వెబ్సైట్ని ఓపెన్ చేస్తామంటూ కూడా ఒకటి ఓపెన్ చేస్తామంటూ కూడా కేటీఆర్ కార్యకర్తలకు చెప్పారు మళ్లీ బీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పాదయాత్ర చేస్తామంటూ ప్రజల ఆకాంక్షల మేరకే పాదయాత్ర చేస్తామంటూ కేటీఆర్ తెలిపారు పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సునీల్ తెలంగాణలో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని చెప్పుకుంటూ అవసరమైతే ఖచ్చితంగా పాదయాత్ర చేసేందుకు కూడా నేను సిద్ధమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ట్విట్టర్ ద్వారా కొంతమందితో ఇష్టాగోష్టిగా మాట్లాడారు దాదాపు గంట గంట నెల సార్ ట్విట్టర్లో అడిగిన ప్రశ్నలన్నిటికీ కేటీఆర్ సమాధానం ఇవ్వడం జరిగింది ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఎక్కువగా స్పందించడం జరిగింది రాష్ట్రంలో మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చిపెట్టడమే తమ లక్ష్యమని కేటీఆర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర పాదయాత్ర చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు అయితే పాదయాత్ర ఎప్పుడు ఉంటుంది ఎలా అనే దానిపై ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోయినా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పాదయాత్ర చేస్తారన్న ఒక సంకేతాలు మాత్రం కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు దీంతో పార్టీ క్యాడర్లో కూడా జోష్ నిండే నింపే అవకాశం ఉంటుంది గత ఎన్నికలు జరిగి పది నేళ్లే కావడంతో ఇప్పట్లో పాదయాత్ర ఉండకపోవచ్చు కనీసం రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత కేటీఆర్ పాదయాత్ర చేసే అవకాశం ఉంటుందన్న ఒక చర్చ మాత్రం పార్టీలో జరుగుతుంది కేటీఆర్ పాదయాత్రకు తాను సిద్ధమని ప్రకటించిన తర్వాత నేతల్లో కూడా ఒక జోష్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తారన్న ఒక సెంటిమెంట్ పై కూడా గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది గతంలో పాదయాత్ర చేసిన అంటే కీలక నేతలు రాష్ట్ర రాజకీయాల్లో అధికారం చేజిక్కించుకున్న అంశాలను బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇందుకు ప్రధాన ఉదాహరణగా చెప్పుకున్నారు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక రాకముందు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కలు పాదయాత్రలు చేసిన అంశాలను బీఆర్ఎస్ నేతలు గుర్తిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాదయాత్ర చేసినట్లయితే ఖచ్చితంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది సానుకూలంగా స్పందన వస్తుంది ప్రజలను నేరుగా కలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు అవకాశం ఉంటుందని సుదీర్ఘంగా పాదయాత్ర చేసినట్లయితే ప్రజలతో మమేకం కావచ్చు ఈ కారణంగా పార్టీపై అంటే అధికారంలో ఉన్న సమయంలో ఉన్న వ్యతిరేకత కొద్దిగా తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుందని పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు అయితే మరో రెండు ఏళ్లు ఖచ్చితంగా ఆగాల్సి ఉంటుందన్న అభిప్రాయం మాత్రం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది సునీల్